Hi friends, welcome back to Anita Vantillu. Nenu Milata. ఈ రోజు ఒక మంచి నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే చికెన్ గొంగుర కర్రీ. ఇది చాలా స్పైసీగా అండ్ టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. రెసిపీ స్టార్ట్ చేద్దామండి. దీనికోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 10 నుంచి 15 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అది కూడా వేయించుకోండి. ఉల్లిపాయలు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ఒక టమాటా తీసుకున్నానండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లో టమాటా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. టమాటాలు కూడా కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. అప్పటికప్పుడు నూరిందైతే టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని అంతా ఒకసారి కలియ తిప్పుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఒక 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. బాగా శుభ్రం చేసుకొని ఈ చికెన్ ఇంత తిప్పుకోండి. ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ తీసుకోలేదండి. బోన్స్ అయితేనే ఈ గోంగూర కర్రీకి చాలా బాగుంటుంది. చికెన్ అంతా బాగా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోండి. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీసి చూద్దామండి. ఇదిగో చూడండి, చికెన్లోని వాటర్ అంతా ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఇందులో మనం తగినంత ఉప్పు అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా మగ్గించుకుందామండి. దీనిలో కొంచెం ఉప్పు కూడా ఎక్కువే పడుతుంది. ఉప్పు పసుపు వేసిన తర్వాత కారం వేసుకోవాలండి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను. మనం పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసాం కాబట్టి ఈ కారం సరిపోతుందండి. కారం ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఇంకొంచెం కారం యాడ్ చేసుకోండి. కారం వేసిన తర్వాత అంతా ఒకసారి కలియ తిప్పుకోండి. కారం కూడా వేసుకున్న తర్వాత ఇక్కడ నేను 4 కట్టల గోంగూర తీసుకున్నాను. 200 గ్రామ్స్ లేత గోంగూర తీసుకున్నానండి. ఈ గోంగూర ఈ విధంగా పైన ఉంచుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఇలా కాకుండా కొంతమంది గోంగూరని విడిగా ఉడికించుకొని చికెన్లో కలుపుకుంటారండి. మీరు అలా కూడా చేసుకోవచ్చు. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. గోంగూర చక్కగా మగ్గిపోయింది చూడండి. ఇందులో మనం ఎటువంటి వాటర్ పోయలేదు. మనం శుభ్రంగా గోంగూరని కడిగి వేసాము. ఆ వాటర్తోనే ఇదంతా మగ్గిపోతుంది. అంతా ఒకసారి ఈ విధంగా కలియ తిప్పుకోండి. గోంగూర చికెన్ అంతా కలిసేటట్టు ఈ విధంగా 5 to 10 మినిట్స్ మగ్గించుకోండి. దానిలోని వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మగ్గించుకోండి. ఇదిగోండి గోంగూర చికెన్ కర్రీ రెడీ. స్పైసీ స్పైసీగా గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.